Hello friends, welcome to my channel. Iroj manam ee video lo oka manchi ante professional way lo unnatundi oka condenser microphone ni iroj manam review chestunnam. Dani oka audio ledha voice testing kuda manam chesi chustunnam. Idi vachesi AKG brand ki sambandhinchinatundi P120 ki sambandhinchinatundi microphone. ఇది చూడడానికి చాలా ప్రీమియం లుక్లో ఉంటుంది, కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. సాధారణంగా మనకి ఇది సింగింగ్కి లేదా పాడ్కాస్టింగ్ రికార్డ్ చేయడానికి ఇంకా వాయిస్ ఓవర్ చేయడానికి చాలా మటుకు యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాయిస్ ఓవర్ చేస్తున్న వాళ్ళు, వాయిస్ రికార్డింగ్ చేస్తున్న వాళ్ళు, డబ్బింగ్ ఇస్తున్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, సింగింగ్ చేస్తున్న వాళ్ళు, అంటే స్టూడియోలో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం సింగింగ్ చేయడానికి ఒక మైక్రోఫోన్ యూజ్ చేస్తుంటారు, అలాగే మనం దీన్ని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో దీనికి పాప్ ఫిల్టర్ అంతగా అవసరం ఉండదు, కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఈ బాక్స్ మనకి చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి మైక్రోఫోన్ పిక్చర్ ఉంటుంది, దాని యొక్క బ్రాండ్ నేమ్ P120 అని ఉంటుంది, కండెన్సర్ మైక్రోఫోన్ అని చెప్పేసి మనకి ఇక్కడ రాసి ఉంటుంది, జనరల్ పర్పస్ రికార్డింగ్ మైక్రోఫోన్ అని చెప్పేసి దీని మీద రాసి ఉంటుంది. సో మనం దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి తర్వాత దీని యొక్క క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అంటే టెస్టింగ్ మనం చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ AKG P120 అన్బాక్సింగ్ చేస్తున్నాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక వారంటీ కార్డ్ కనిపిస్తుంది. ఈ వారంటీ కార్డ్ మనం యూజ్ అవుతుంది. తర్వాత మనకు ఒక యూజర్ గైడ్ లేక మాన్యువల్ దొరుకుతుంది. ఈ మాన్యువల్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఇందులో మనకి ఈ మైక్రోఫోన్ ఎలా యూజ్ చేయాలి మొత్తం అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అది కాకుండా మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా ఉంటుంది. కొత్తగా మైక్రోఫోన్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసుకొని తీసుకుంటూ ఉంటారు. సో దానికి ఇది యూజ్ అవుతుంది. తర్వాత మనకి బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో మనకి టూ పార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో మనకి మౌంట్ చేయడానికి, అంటే ఇది మైక్రోఫోన్ మౌంట్ చేయడానికి ఒక మనకి బకెల్ దొరుకుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్ మెటల్తో ఉంటుంది, ప్లాస్టిక్తో అయితే కాదు. సాధారణంగా మనం ప్లాస్టిక్ చూస్తూ ఉంటాం, కానీ ఇది మాత్రం కంప్లీట్ మెటల్ది. దాని తర్వాత ఒక మనకి మెయిన్ ప్రోడక్ట్ మైక్రోఫోన్ ఉంటుంది. ఈ బాక్సులో అంతకంటే ఏం లేవు, ఊరికే రెండే రెండు ప్రోడక్ట్స్. సో ఈ మైక్రోఫోన్ కొంచెం వెయిట్గా ఉంది. సో ప్యాకింగ్ మనం కంప్లీట్గా ఓపెన్ చేస్తే చూడటానికి మొత్తం బ్లాక్ కలర్గా ఉంటుంది, పైన లోగో కనిపిస్తూ ఉంటుంది. కింద మనకి ఇక్కడ AKG అనేటువంటి ఒక బ్రాండ్ నేమ్, దాని తర్వాత దీని మోడల్ నేమ్ P120 కనిపిస్తుంటుంది. చాలా ప్రీమియం లుక్లో ఉంది, కొంచెం వెయిట్కి ఉంది. నాకు తెలిసి ఇది 400 గ్రామ్స్ ప్లస్ ఉంటుంది. ఇది బ్రాండ్ నేమ్. సో తర్వాత మనం దీన్ని చూసినట్లయితే మనకి టూ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి లో కట్ అని చెప్పేసి ఒక ఆప్షన్, ఇంకొకటి దాని పక్కన మనకి -20 dB అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎలా ఇచ్చాలో మనం ప్రాక్టికల్గా చూద్దాం. తర్వాత కింద చూస్తే మనకి ఇది ఒకటి ఒక ఆప్షన్ ఉంటుంది XLR కనెక్ట్ చేయడానికి. సో కంప్లీట్ మెటల్తో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, చూడడానికి చాలా ప్రొఫెషనల్ లుక్లో ఉంది. చాలా స్ట్రాంగ్ మెష్ దీంట్లో ఉంది, అంతా కంప్లీట్గా మెటల్తోనే ఉందన్నమాట. సో చూడడానికి చాలా బాగుంది, ఇందులో ఏం డౌట్ లేదు. ఓకే, సో ఇది మనం అన్బాక్సింగ్ చేస్తున్నటువంటి AKG 120. ఓకే, సో కంప్లీట్ మెటల్తో ఉన్నటువంటి, వెయిట్ ఉన్నటువంటి, చాలా కాలం వస్తుందన్నమాట. ఒకవేళ పొరపాటుగా కింద పడితే మనకి దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది, అయితే చాలా రోజులు వస్తుంది అని మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ఉన్నటువంటి AKG కండెన్సర్ మైక్రోఫోన్. అయితే ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకి బాక్స్లో చూపించినట్టుగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బాక్స్లో చూపించినట్టుగా దీనికి మనం వాయిస్కి యూజ్ చేయొచ్చు, అలాగే ఇన్స్ట్రుమెంట్కి యూజ్ చేయొచ్చు. అంటే పెద్దగా డ్రమ్స్ వచ్చే వాయిస్, అంటే పెద్ద పెద్దగా వచ్చే వాయిస్ని మనం రికార్డ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి కార్డియర్ పోలార్ ప్యాటర్న్ ఉంది. సో కార్డియర్ పోలార్ ప్యాటర్న్ కూడా, అంటే ఇది బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే నాయిస్ని మనం తక్కువగా రికార్డ్ చేస్తుంది. అంటే ఇది కార్డియర్ పోలార్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఉన్నటువంటి మైక్రోఫోన్. దాని తర్వాత కింద మనం చూసినట్లయితే ఇది లోకట్కి సంబంధించినటువంటి ఒకటి, తర్వాత -20 dB సంబంధించినటువంటి ఒక బటన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవి రెండు దేనికంటే, ఇప్పుడు సాధారణంగా ఈ రంబుల్ వాయిస్ అంటే గాలి సౌండ్ కానీ, లేకపోతే సిస్టంలో నుంచి వచ్చే ఫ్యాన్ గాలి, అంటే సో చిన్న చిన్న నాయిస్ ఏవైతే ఉన్నాయో ఆ నాయిస్ని మనం తగ్గించడానికి మనం లో కట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బటన్ మనం యూజ్ చేస్తాము. తర్వాత ఇక్కడ 20 dB ఏదైతే ఉందో, ఎక్కువగా నాయిస్ ఉన్నటువంటి ప్లేస్లో మనం రికార్డ్ చేస్తున్నప్పుడు
ఓకే అప్పుడు మనం ఈ 20 dB మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఈ రెండు ఆప్షన్స్ మనకు ఉన్నాయి అవి మనకి ఒక్కొక్కసారి యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని బట్టి అది ఉంటుంది ఓకే సో ఇప్పుడు దీంతో పాటు మనకు వచ్చినటువంటి ఈ బకిల్ లేదా మనం మౌంట్ అంటాం దీన్ని సో దీన్ని మనం ఈ స్టాండ్కి అమర్చి దీన్ని మనం దీన్ని ఫిట్ చేసేసి ఆడియో యొక్క టెస్ట్ ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మైక్రోఫోన్ని తీసేసి దీన్ని అరేంజ్ చేసేసి ఈ మైక్రోఫోన్ని అరేంజ్ చేసేసి వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో మనం రికార్డ్ చేద్దాం మంచు తాకి కోయిలా ఆమని పడవి హాయిగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి ఈ ఏకేజీ P120కి సంబంధించినటువంటి కండెన్సర్ మైక్రోఫోన్ నుంచి మీకు వస్తుంది ఈ మైక్రోఫోన్ని నేను ఒక ఆడియో ఇంటర్ఫేస్కి అంటే మొన్న నేను అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి రికార్డ్ చేసినటువంటి ఆడియో అరేకి సంబంధించినటువంటి ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేశాను ఎక్స్ఎల్ఆర్ కేబుల్ ఉంది కాబట్టి సో దాంతోపాటు నేను దానికి ఫ్యాంటమ్ పవర్ని కూడా అంటే 48 వోల్ట్స్ ఉంటుంది కదా దానిని ఎనేబుల్ చేశాను ఎందుకంటే ఇది కండెన్సర్ మైక్రోఫోన్ ఇంతకుముందు యూజ్ చేసినటువంటి మైక్రోఫోన్ ఏదైతే ఉందో అది డైనమిక్ మైక్రోఫోన్ ఈ డైనమిక్ మైక్రోఫోన్కి ఈ ఫ్యాంటమ్ పవర్ అవసరం లేదన్నమాట ఓకే సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వచ్చేసి క్లియర్గా రికార్డ్ అవుతుంది ఇది ఏకేజీ P120కి సంబంధించినటువంటి వాయిస్ ఇప్పుడు నేను దీన్ని సిస్టంలో అడాసిటీలో రికార్డ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క సిస్టంలో నేను రికార్డ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే అడాసిటీలో రికార్డ్ అయితే చేస్తున్నాను ఓకే ఈ కండెన్సర్ మైక్రోఫోన్ మనం వాయిస్ ఓవర్కి ఆడియో రికార్డింగ్కి అంటే ఏ రకమైనటువంటి వాయిస్కి సంబంధించినటువంటి యాక్టివిటీ అయినా అది డబ్బింగ్ అయినా వాయిస్ ఓవర్ అయినా లేకపోతే సింగింగ్ అయినా సరే మనం దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట ఓకే సో సింగింగ్ కూడా మనం దీన్ని మన అక్కడక్కడ స్టూడియోస్లో మనం యూజ్ చేయడం చూసి ఉంటాం దీంతోపాటు మనకి P120 కాకుండా P420 కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అది కూడా దీనికంటే ఆల్మోస్ట్ అంటే మనం బడ్జెట్ చూసుకున్నట్లయితే ఇది కొనడం మంచిది దానికి కూడా సంబంధించినటువంటి లింక్ మీకు ఇస్తున్నాను మీరు కావాలంటే చెక్అవుట్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో మనం లోకట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది లోకట్ అంటే ఏంటంటే లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి లో ఫ్రీక్వెన్సీ అంటే అని లేకపోతే గాలికి సంబంధించినటువంటి సౌండ్ కానీ తర్వాత సిస్టమ్కి సంబంధించినటువంటి ఫ్యాన్ సౌండ్ కానీ ఇవి మనకి తగ్గిస్తుందన్నమాట సో ఇప్పుడు ఇది నార్మల్గా ఉంది దీన్ని నేను లోకట్ చేసి ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది లోకట్లో ఉంది నేను సేమ్ డిస్టెన్స్లో నుంచే మాట్లాడుతున్నాను దీని యొక్క ఆడియో క్వాలిటీ ఈ విధంగా ఉంది సో సాధారణంగా ఏంటంటే మనకి సైలెంట్గా ఉన్న రూమ్ కంటే మనం బయటికి పోయినప్పుడు దీని యొక్క అంటే శబ్దాలు ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ మనకి క్లియర్గా కనిపిస్తుందన్నమాట మళ్ళీ నేను నార్మల్కి చేంజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది ఫ్లాట్గా ఉంది లోకట్ లేకుండా తర్వాత దీని పక్కనే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే 0 dB తర్వాత -20 dB -20 dB ఎలా ఉంటుంది ఇప్పుడైతే 0 dB రికార్డ్ అవుతుంది ఇప్పుడు -20 వెళ్ళేసి మనం టెస్ట్ అయితే చేస్తున్నాను చేంజ్ చేస్తున్నప్పుడు -20కి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది -20 ఉంది -20 ఉంది ఆడియో రికార్డ్ అవుతుంది అంటే మీకు చాలా తక్కువగా దీని యొక్క వాయిస్ మీకు వినిపిస్తూ ఉంటుంది ఎందుకని అంటే ఎక్కువ నాయిస్ ఉన్న ప్లేస్లలో మనం దగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం చుట్టుపక్కల ఉన్నటువంటి నాయిస్ మాత్రం కంప్లీట్గా రిజెక్ట్ అయిపోతుంది అనమాట -20 dB అంటే చాలా వరకు తగ్గిపోతుంది మళ్ళీ నేను దీన్ని ఇప్పుడు 0 dB తెస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది 0 dBకి ఉంది ఇప్పుడు ఇది 0 dBలో ఉంది సో దీని యొక్క క్వాలిటీ ఇలాగ ఉందన్నమాట ఆడియో రికార్డింగ్ క్వాలిటీ దీన్ని సాధారణంగా వాయిస్ ఓవర్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు మీ వాయిస్ చాలా క్లియర్గా నీట్గా రావాలంటే దాంతోపాటు మనకి చాలా సైలెంట్గా ఉంటుందన్నమాట ఓకే చాలా సైలెంట్గా ఉంటుంది దీని యొక్క వాయిస్ స్టూడియో మైక్రోఫోన్ అంటారు దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే స్టూడియోలో సింగింగ్కి ఇంతకుముందు అనుకున్నట్టుగా పాడ్కాస్టింగ్కి కూడా యూజ్ చేయొచ్చు ఓకే సో మనం యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించి అంటే వాయిస్కి సంబంధించి మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కేవలం వాయిస్కి రిలేటెడ్ కొంచెం క్లియర్గా క్లారిటీగా ఒక
కొంచెం వార్మ్ వాయిస్ రావాలనుకున్నప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే బడ్జెట్ కంపేర్ టు అదర్ మైక్రోఫోన్స్ ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి మైక్రోఫోన్ స్విచ్ అని ఆన్ ఆఫ్ కానీ లేకపోతే గెయిన్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ ఏమీ ఉండవు. కేవలం ఒక లో కట్ ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి 0 dB -20 dB ఈ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత ఇది USB లాగా కూడా మనకి యూజ్ కాదు, ఎందుకంటే ఇది కేవలం XLR కి సంబంధించినటువంటి మైక్రోఫోన్. కాకపోతే AKG P120 చాలా ఫేమస్ అయినటువంటి మైక్రోఫోన్. నేను కూడా చాలా చోట్ల స్టూడియోస్లో చూసి నేను కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది కేవలం XLR మైక్రోఫోన్కి సంబంధించినటువంటి కనెక్టివిటీ మాత్రం ఉంటుంది. సో కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా ఒక ఆడియో ఇంటర్ఫేస్ అయితే తీసుకోవాల్సిందే. చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మనము రూమ్ ట్రీట్మెంట్ అయినటువంటి ప్లేస్లో అయితే మన ఆడియో క్వాలిటీ చాలా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ ఆడియో అడాసిటీలో రికార్డ్ చేస్తున్నాను. నాయిస్ అయితే అసలు ఎక్సలెంట్గా అంటే చాలా తక్కువగా రికార్డ్ అవుతుంది. సో నాయిస్ రెజిస్టెన్స్ చాలా బాగుంది. నాకు తెలిసి దీనికి పాప్ ఫిల్టర్ కూడా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది క్లియర్గా ఆడియో రికార్డ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇది 400+ grams కంటే ఎక్కువగా ఉంటుంది, నేనైతే ఇంకా చూడలేదు. సో దీంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ హైలైట్స్ నేను ఒకసారి చదువుతున్నాను. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫర్ వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వోకల్ కానీ మనమైతే రికార్డ్ చేయొచ్చు. తర్వాత సాలిడ్ అండ్ మెటల్ బాడీ అండ్ విత్ స్టాండ్స్ టఫ్ డే యూజ్, అంటే డే టు యూజ్లో చాలా నిజంగానే ఇది చాలా బరువుగా ఉంది. ఇది మొత్తం మెటలే, ఇందులో ప్లాస్టిక్ అనేది మనకి కనిపించదు. అసలు పైన మెటలే, సైడ్లో మెటలే, కింద మెటలే, ఇంకా మనం దీనికి పెడుతున్నటువంటి ఈ మౌంట్ ఉంది కదా, ఇది కూడా మెటకి మెటల్దే వస్తుందన్నమాట. చాలాసార్లు మనం అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఇది ఈ కింద మౌంట్ చేసేది ఏదైతే ఉంటుందో షూ మౌంటు, ఇది మనకి ప్లాస్టిక్ది కూడా మనం చూస్తుంటాం, కాబట్టి ఇక్కడంతా మెటల్దే ఉందన్నమాట. టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 20 Hz to 20 kHz లాగా ఉంటుంది. అంటే మనకి 20 అంటే లోవర్ నుంచి హై దాకా మనకి ఫుల్గా అంటే 20 నుంచి 20 kHz మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. పోలార్ ప్యాటర్న్ ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇది కార్డేట్ పోలార్ ప్యాటర్న్. సో మనకి ఏంటంటే మెయిన్గా నాయిస్ తక్కువగా ఉండాలి, ఆడియో రికార్డింగ్ బాగా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి వాయిస్ మీరైతే ఇప్పుడు వింటూనే ఉన్నారు. సో మీరు ఎలా ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి వాయిస్ ఎలా ఉందో. నాకైతే ఎక్సలెంట్గా ఉంది. దీన్ని నేను తెచ్చుకుని కొద్ది రోజులు అయింది. నేను సాధారణంగా పాడ్కాస్ట్ రికార్డ్ చేయడానికి, వాయిస్ ఓవర్ రికార్డ్ చేయడానికి, అంటే సైలెంట్గా ఉన్నటువంటి ప్లేస్లో రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ప్లస్ ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ అంటే ఇండోర్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్కి నేను ఇది యూజ్ చేస్తుంటాను. కాకపోతే డైనమిక్ మైక్రోఫోను ప్రిఫరబుల్, ఎందుకంటే ఇందులో ఏముంటుందంటే ఇది వచ్చేసి మౌనకు సంబంధించినటువంటి మైక్రోఫోన్. దీన్ని కూడా మనం అన్బాక్స్ చేస్తున్నాం. ఇందులో మనకి XLR ఆప్షన్ ఉంటుంది, ప్లస్ USB ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, XLR USB. అప్పుడు ఏమవుతుందంటే మనం ఫ్లెక్సిబుల్గా యూజ్ చేయడానికి ఉంటుంది. AKG సంబంధించినటువంటి దాదాపు అన్ని ప్రోడక్ట్స్ నాకు నచ్చుతాయి, ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ ఫస్ట్ చాలా బాగుంటుంది, బలంగా ఉంటుంది, తర్వాత ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేనే కాదు చాలామంది వాయిస్ ఓవర్ వాళ్ళు కూడా అగ్రీ చేసినటువంటి మాట. ఓకే, సో ఎవరైనా ఆడియో క్వాలిటీ బాగుండాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటే మీరు AKG P120 అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు క్వాలిటీ యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం యూజ్ చేస్తుంటే దీని యొక్క క్వాలిటీ మనం అర్థం అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేయొద్దు. మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటూ ఉంటాం. నమస్తే.